మా 300 థియేటర్లో రేపు 9th రిలీజ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈ మధ్యకాలంలో తరచుగా మనం కలుసుకుంటూనే ఉన్నాం రచయిత ద్వారా. ముందుగా అందరికి థ్యాంక్స్. రచయిత సినిమాకి మంచి ప్రమోషన్ ఇచ్చారు, అలాగే ఒక మంచి ట్యాగ్ లైన్ ఇచ్చారు, కొన్ని వెబ్సైట్లో అన్నీ రాశారు, అభిరుచి గల నిర్మాత అని. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ సినిమాకే, ఒక చిన్న సినిమాగా మొదలైన రచయిత సినిమాకి ఒక గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఆ సినిమా అయిపోయిన వెంటనే ఒక మంచి మాస్ కథతోటి మంచిగా పెద్ద సినిమా చేద్దాము అని అనుకుంటా ఉన్నాను. ఆ టైంలో ఈ సినిమాతో నాకు మంచి ట్రావెలింగ్ ఉంది కోతికొక్కడు. యాక్చువల్లీ నేను బెంగళూరు నేను ఉండేది. ఈ సుదీప్ గారి సినిమా కోటి గొబ్బ 2 అని అక్కడ రిలీజ్ అయింది. తమిళ్ అండ్ కన్నడ బైలింగ్ వెల్లో కేఎస్ రవికుమార్ గారు డైరెక్ట్ చేశారు. ఇది అక్కడ రెండు లాంగ్వేజ్లో కలిపి 120 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా బాగుంది, విజువల్గా బాగున్నాయి, పాటలు బాగున్నాయి, స్టోరీ చాలా బాగుంది, ఫైట్స్ ఉన్నాయి. ఇంక ఇలాంటి ఒక మంచి సినిమా చేయాలి అనుకున్నాం. యాక్చువల్గా రేపు 9వ తారీఖు చేద్దాం అనుకోలేదు, చేసేద్దాం ఈ మంత్ ఎండ్కి చేద్దాము అనుకున్నాము. కానీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఫస్ట్ టైం ఐ థింక్ వాళ్లే అప్రోచ్ అయ్యి సార్ ఈ సినిమా రిలీజ్ చేయండి అన్నారు. బేసికల్గా మేము ఈ మంత్ ఎండ్కి ఒక 120 నుంచి 150 థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్లే ముందుకొచ్చి దాదాపు 300 పైన థియేటర్లో ఇది రిలీజ్ కాబోతుంది కోటికొక్కడ. చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా వచ్చారు సార్, డిస్ట్రిబ్యూటర్లు అప్రోచ్ అయ్యారు, ఎగ్జిబ్యూటర్లు అప్రోచ్ అయ్యారు, సార్ మీరు అనౌన్స్ చేయండి డేట్, మీరు ఎస్ అనండి థియేటర్లు ఓకే అన్నారు. నేను ఎస్ అన్న నెక్స్ట్ 200 థియేటర్లు అప్పటికప్పుడే కన్ఫర్మ్ అయ్యాయి ఆన్ ది టేబుల్. ఈ టైంలో చాలా ఇప్పుడు బాగుంటుంది సార్ సినిమా, థియేటర్స్ కూడా బాగా దొరుకుతాయి, చాలా పెద్ద సినిమా, ఇలాంటి సినిమా వస్తే బాగుంటుంది అని అందరు అడగటం వలన లేదు కంపల్సరీ 9th వచ్చేద్దాం, మనం ఎప్పుడు చేసినా ఇన్ని థియేటర్లో ఇంత రిచ్గా ఇంత పెద్ద సినిమాని రిలీజ్ చేయలేమని చెప్పేసి చాలా హ్యాపీ మాకు థియేటర్ ఇచ్చిన ఎగ్జిబ్యూటర్లకి, డిస్ట్రిబ్యూటర్లందరికీ. గారు లేటెస్ట్ తెలుగు హిట్ జయసింహ బాలయ్యబాబు తోటి మంచి హిట్ అయింది. దాని తర్వాత వస్తున్న కోటికొక్కడు ఆల్రెడీ హిట్ అయిన సినిమా, బాగా కలెక్ట్ చేసిన సినిమా, ఇక్కడ తెలుగులో కూడా బాగా కలెక్ట్ చేస్తుందని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా వారికి, ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. సుదీప్, సుదీప్ అంటే మన అందరికీ ఈగలో మంచి విలన్గా చేశాడు, ఆ తర్వాత బాహుబలిలో ఒక మంచి గెస్ట్ అపీరియన్స్ చేశాడు, ఆ తర్వాత రామ్ గోపాల్ వారి సినిమాల్లో మంచి హీరోగా చేశాడు. తను నేషనల్ వైడ్ హీరో, తను కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉంటాడు సెలెక్ట్ చేసుకొని, అది ఎవరు చేసినా ఎలాంటి క్యారెక్టర్ చేసినా మంచి మంచి సినిమాలు చేస్తాడు. అతను చేసిన సినిమాలు 120 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అన్నమాట. సో అలాగా అంత కలెక్ట్ చేసిన ఈ ఫిలిము రేపు 9వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు కేఎస్ రవికుమార్ గారు, బాబుతో సంక్రాంతి బరిలో సూపర్ డూపర్ హిట్ జయసింహ, ఇట్లాంటి మంచి సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి కేఎస్ రవికుమార్ గారి డైరెక్షన్ చేసిన ఫిల్మ్ ఇది. ఆయన డైరెక్షన్లో సుదీప్, నిత్యమేనన్, ప్రకాష్ రాజు వీళ్ళందరూ చేసిన ఈ ఫిలిము రేపు 9 మార్చి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా డెఫినెట్గా మా కళ్యాణ్కి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ కావాలి. తను ఆల్రెడీ ఫస్ట్ సినిమాగా రచయిత సినిమా చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ ప్రాజెక్ట్కి. పబ్లిసిటీలో మా జగపతి బాబు కూడా చిన్న సినిమాలు ఆడాలి అని మా కళ్యాణి జగపతి బాబు సపోర్ట్ చేశాడు ఆ సినిమాకి. ఆ తర్వాత ఇతను చేస్తున్నటువంటి 2వ సినిమా డెఫినెట్గా బాగా డబ్బులు రావాలి. ఏ పిక్చరు ప్రజల వరకు వెళ్ళాలన్నా, దానికి ఒక హబ్ క్రియేట్ అవ్వాలన్నా, దానికి ఒక ప్రత్యేకత సంతరించుకోవాలన్నా ప్రెస్ ముందు ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో, ఈ సినిమాని ప్రజల వరకు తీసుకెళ్ళాలని మీడియా వారిని కోరుకుంటున్నాను. మీడియా వారు మాకు, మా సంస్థకు 15 ఇయర్స్ 16 ఇయర్స్గా బాగా తెలుసు. ఏ పిక్చర్ అయినా
చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ పిక్చరు కళ్యాణ్ చాలా టేస్ట్ ఉన్న ఒక ప్రొడ్యూసరు, రచయితలో మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు, తీసుకొని చాలా బాగా దాన్ని కరెక్ట్ టైంకి ప్రొడ్యూస్ చేసి, ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఒక కొత్త అబ్బాయి చెప్పిన టైంకి రిలీజ్ చేయడం అనేది గగనాంతరమైపోయిన ఈ రోజుల్లో కరెక్ట్ టైంకి రిలీజ్ చేశాడు అండ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని చిత్రం గురించి మీడియా కూడా చాలా బాగా మెచ్చుకుంది. సో కళ్యాణ్ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని అందరికీ తెలిసింది. అండ్ అతని సంస్థ ద్వారా ఈ చిత్రం కోటికొక్కడు ఇప్పుడు రిలీజ్ అవుతోంది. కోటికొక్కడు గురించి ఆల్రెడీ అందరు చెప్పేశారు. కేఎస్ రవికుమార్ గారు పెద్ద డైరెక్టర్, మీ అందరికీ తెలిసిందే. ఆయన జయసింహ లేటెస్ట్గా మనకి హిట్ ఇచ్చారు. కోటికొక్కడు తర్వాత వచ్చిన పిక్చర్ అది, ఈవెన్ ఆయన డైరెక్షన్లో కూడా. కోటికొక్కడు రిలీజ్ అయ్యి అది నియర్లీ అబౌట్ 120 crores చేసింది. ఆ రిలీజ్ తర్వాత జయసింహ స్టార్ట్ అయింది అండ్ అది చాలా పెద్ద హిట్ అయింది. సో కేఎస్ రవికుమార్ గారు ఇంతకు ముందర చేసిన పిక్చర్లు కూడా, సముద్ర గారు చెప్పినట్టు దశావతారం, ముత్తు, చాలా పెద్ద పెద్ద పిక్చర్లు, ఆల్మోస్ట్ అందరు హీరోలతో, చిరంజీవి గారితో అందరితోటి ఆయన పిక్చర్లు తీశారు. అంత పెద్ద డైరెక్టర్. అండ్ ఈ సినిమాలో కోటికొక్కళ్ళలో ప్రతి సన్నివేశం చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అండ్ ఎక్కడా మనకి ల్యాగ్ అనిపించదు. అండ్ నేను చూశాను ఈ పిక్చర్ని, చాలా బాగుంది. అండ్ వీ కెన్ సీ, అంటే డైరెక్టర్ని ఎవరీ మూమెంట్ మనము స్పృశించగలుగుతాం ఇందులో, అంత మంచిగా తీశాడు. వెరీ వండర్ఫుల్, థ్యాంక్ యూ.